సంతు సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతికి రత్నమని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేబూరి వెంకట్రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సంతు సేవాలాల్ 282వ జయంతి సందర్భంగా గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సంతు సేవాలాల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శం కావాలని అన్నారు. గిరిజన నాయకులు సూర్యనాయక్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేటలో బంజారా భవనం నిర్మించాలని, కలకాలం బంజారా హృదయాల్లో నిలిచిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పందిర్ల నాగరాణి, ఉప సర్పంచు ఒగ్గు రజిత యాదవ్, ఎల్లారెడ్డిపేట పాలకవర్గ సభ్యులు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించిన మేము తండాకు సంబంధించిన వాసులము సేవలాల్ జయంతి 282వ సేవలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి జయంతికి అందరి సహకారంతో మంచి చేసుకోవడం జరిగింది. అయ్యా కేటీఆర్ గారు మాకు ఒక బంజారా భవను, మాకు ఒక సీసీ రోడ్డు ఇవి ఏర్పాటు చేస్తే మేము ఇక్కడ ఇప్పటికీ శీతలాదేవి తర్వాత తీజ్ ఉత్సవాలు ఇవన్నీ మేము జరుపుకోవడానికి అది ఉంటుంది. కాబట్టి మాకు ఇక్కడ పహారీ గోడ లేదు, ఒక భవన్ లేదు, ఏది లేదు. మా మీద దయతలిచి మీరు ఒక బంజారా భవన్ మాకు మంజూరు చేయవలసిందిగా కేటీఆర్ గారిని కోరుకుంటున్నాము. తరతరాలుగా గుర్తుండిపోతుంది కాబట్టి మీరు తప్పకుండా చేయవలసిందిగా కోరుతున్నాము.